మోహన్ బాబుకు నో చెప్పిన రాజమౌళి టాలీవుడ్ లో పరిచయమే అకర్లేని వ్యక్తి మోహన్ బాబు కలెక్షన్ మాత్రమే కాదు క్రమశిక్షణ మోహన్ బాబు అంటే సినీ పరిశ్రమలో అందరూ భయపడతారు ఆయన మనసులో ఏది దాచుకోడు కోపం వస్తే ఎదురుగానే మొక్క తిట్టేస్తాడు అందుకే మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి నాలుగు దశాబ్దాలుగా ఆయన టాలీవుడ్ లో విలన్ గా హీరోగా ప్రొడ్యూసర్ గా ఎన్నో పాత్రలను పోషించారు అంతేకాకుండా ఆయనకు రాజ రాజకీయాల్లో కూడా మంచి పట్టుదల ఉంది అలుకుబడి ఉంది ఇటు తెలంగాణ అటు కూడా ఆయనకు రాజకీయ నాయకులతో సన్నిహితం ఉంది రాజమౌళి గారు తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచానికి చెప్పారు బాహుబలి తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఎలా ఉంటుందో చూపించారు రాజమౌళి గారితో ఒక సినిమా అయినా చేస్తే చాలు అనుకుంటారు నటీ నటులు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆయన డేటా కోసం ఎదురు చూస్తారు ఆయన స్టోరీ పట్టుకోతే నో అనే ప్రసక్తే ఏ హీరో ఇవ్వడు నేపథ్యంలోనే మోహన్ బాబు రాజమౌళి గారిని తన పెద్ద కొడుకు విష్ణుతో ఒక సినిమా చేయమని కోరాడట రాజమౌళి ఎన్నో దుమ్ము దులిపే తెలుసు అయితే మోహన్ బాబు అడిగిన ప్రశ్నకి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చేస్తానని ఏదో ఒక కథతో ఇప్పుడు సినిమా చెయ్యనని రాజమౌళి గారు చెప్పారు ఆ మాట విన్న తర్వాత మోహన్ బాబు గారు ఫీల్ అయ్యారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇండస్ట్రీలో మోహన్ బాబు ఏదే అడిగినా కూడా చెయ్యను అని చెప్పేవారు లేరని రాజమౌళి గారు చెయ్యో అని చెప్పినందుకు బాధ కలిగింది అయితే రాజమౌళి గారు మాత్రం విష్ణుతో సినిమా చేయకూడదు అని అనుకోలేదు విష్ణుకి సెట్ అయ్యే కథ వచ్చినప్పుడు రాజమౌళి సినిమా అనుకునేదే రాజమౌళి ఉద్దేశం కానీ మోహన్ బాబు గారు మాత్రం మరోలా ఆలోచించారు విష్ణు ఒక హిట్ డైరెక్టర్ తో సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఆలోచించారు మోహన్ బాబు రాజమౌళి విష్ణుతో సినిమా చేస్తే బాగుంటుందా లేదా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు సబ్స్క్రైబ్